పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం గణిజర్ల వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బొలిన వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు పట్టం కడతారని, పార్టీలకు అతీతంగా పనిచేస్తామని వెంకట్రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పంచాయతీ బోర్డు సర్పంచ్గా అభ్యర్థిగా ఎన్నికైన నన్ను నేను సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధితోటి జనం బాగా పట్టం కడతారని వైఎస్ఆర్ పార్టీని గెలిపించి అన్ని పంచాయతీలో గెలిపిస్తారని చెప్పి నిన్నది చెప్పాను. అయితే మేము సంక్షేమ పాలన కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు రాకపోకుండా పరిపాలన చేసి పేద బడుగు బలహీన వర్గాలందరినీ సంక్షేమ పథకాల అమలుతోటి పార్టీకి అతీతంగా కృషి చేస్తానని చెబుతున్నాను. నేను శేఖటేశ్వరబాబుని గంజర్ల పంచాయతీ తరఫున బొల్లి వెంకట్రావు గారిని వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి అందరం మద్దతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలతో ఈరోజు ఈ పంచాయతీలో మేము కల్పించుకుంటాం. కనుక గత ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, అందుకని గెలుపుతారు జనం. జై జగన్.